రాష్ట్రంలో అర్హులైనటువంటి జర్నలిస్టుల అందరికీ కూడా అక్రిడిటేషన్లు మంజూరు చేయడంతో పాటు జర్నలిస్టుల కనీస అవసరాలు కనీస సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగానే అనంతపురంలో కూడా ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర ఏపీడబ్ల్యూజేఎఫ్ తర్వాత ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాము. ఇది కార్యక్రమానికి అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగానే ఐఎన్పిఆర్ అధికారులకు ఒకటి వినతి పత్రము సమర్పించాము. ప్రధానంగా ఈరోజు జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన దినంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ భావిస్తుంది. అందరి సమస్యలను ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగించేటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. మరి జర్నలిస్టులు కేవలము ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి కేవలం అక్రిడిటేషన్ కార్డు, గుర్తింపు కార్డు మాత్రమే అడుగుతున్నాం. దీన్ని చాలా రోజుల నుంచి అన్ని జర్నలిస్టుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాధాయపడుతున్నా ఎందుకో కాలయాపన చేస్తూ జర్నలిస్టులను ఒక నియంత్రించే విధంగా ఒక రకంగా నిర్బంధించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరయ్యే క్రమంలో అక్రిడిటేషన్ కార్డు ఉండాలా అని చెప్తారు. దాదాపు ఇప్పటికే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులకి రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డును మంజూరు చేయలేదు. మరి ఏ రకంగా జర్నలిస్టులు కార్డు చూపించి ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరు కమ్మని చెప్పి పోవాలో మరి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మరి మీరు ముఖ్యమంత్రి కావటానికి మీ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి మేము చాలా వరకు జర్నలిస్టులు అందరూ కూడా కృషి చేశారు, రావాలని కోరుకున్నారు. మరి మా బతుకులు ఇప్పటికైనా మంచి మెరుగైన జీవితాలు అనుభవిస్తామని చెప్పేసి చాలా వరకు కూడా మేము ఆశించాము. ఆ రకంగానే మా జర్నలిస్టులు కూడా మీకు సపోర్ట్ చేశారు. మరి ఇప్పటికైనా మీరు దయచేసి మరి జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడిటేషన్లు ఇచ్చి ప్రమాద బీమా కానీ ఇండ్లు సౌకర్యం కానీ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోసారి మిమ్మల్ని రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.